ఈరోజు బాలకృష్ణ గారి సినిమా ఆడియో ఫంక్షన్ పెట్టుకోవడానికి ఆంక్షలు విధిస్తున్నారు అదేవిధంగా చిరంజీవి గారి సినిమా కూడా అదే పరిస్థితి మరో పక్క నుండి రాజకీయంగా ప్రత్యర్థులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈరోజు మాట్లాడినివ్వకుండా చేసే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి మొన్న కుప్పంలో అడ్డుకున్నారు కూడా ఆయన సభ కూడా నిర్వహించలేని పరిస్థితి ఆయనకు వచ్చింది ఆయన సొంత నియోజకవర్గంలో సో ఇలాగా రేపొద్దున్న పాదయాత్ర లోకేష్ గారు చేపడతారని తెలిసి కూడా వాళ్ళు ఇప్పటి నుండే లేపు లోకేష్ ఎలా పాదయాత్ర చేస్తాడో మేము చూస్తాం అని చెప్పి బెదిరిస్తున్నారు సో ఇలాగ అడుగు అడుగున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకునే విధానాన్ని మీరు ఏ రకంగా చూస్తారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తను చేసే తప్పుడు నిర్ణయాలతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఒక ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ అధినేత ప్రజల్లోకి వెళ్తుంటే ఈరోజున ఆయన్ని ఆపటానికి ఎన్ని కుట్రలు చేయాలో ఎన్ని కుతంత్రాలు చేయాలో అన్ని కుతంత్రాలు చేస్తున్నాడు ఎందుకంటే నువ్వు నిజంగా కనుక అభివృద్ధి చేస్తే రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పడతారా పట్టరు ఎందుకంటే నువ్వు చేసే దురాక్రమైన పరిపాలన ప్రజలకు నచ్చక ఒక అభివృద్ధి లేక ఒక డెవలప్మెంట్ లేక ఒక రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయి రోజున రాష్ట్ర ప్రజలు హరో హలో లక్ష్మీనారాయణ అంటూ హలో లక్ష్మణ అంటూ ప్రజలు భయభ్రాంతుల గురై పొద్దున మనల్ని ఒక్క అవకాశం ఇస్తేనే ఇలా చేశాడు మరొక అవకాశం ఇస్తే మన పరిస్థితి ఏంటి అని ఆలోచించే పరిస్థితి వచ్చింది ఈ రోజున రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ముక్త కంఠంతో తప్పు చేశాం ఒక్కసారి అవకాశం ఇచ్చి మేము తప్పు చేసాం మరలా మరలా ఆ తప్పు చేయం మీరు మాకు కావాలి మళ్ళీ మీరే రావాలి సైకో రా పోవాలి సైకిల్ రావాలి అనే నినా నినాదం ప్రజల్లో బలంగా వెళ్ళింది ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు విజయనగరం కానీ తర్వాత దెందులూరు ప్రభాకర్ గారు దెందులూరు కానీ ఎక్కడికి వెళ్ళినా సరే మీరు కొవ్వూరు కానీ కందుకూరు కానీ గుంటూరు కానీ ఎక్కడికైనా వెళ్ళండి స్వచ్ఛందంగా వచ్చే ప్రజలు ఎందుకంటే ఈ రోజున రాష్ట్ర ప్రజలు ఒక అభివృద్ధిని చూశారు ఒక అవినీతి ప్రభుత్వం చూశారు అభివృద్ధి చేసే టీడీపీ ప్రభుత్వం చూశారు అవినీతి చేసే జగన్ రెడ్డిని చూశారు రోజున జగన్మోహన్ రెడ్డి ఒక పరిపాలన చేత కాక ఒక ఐఏఎస్ఎల్ అంటే జనరల్గా రెండో తరగతి చదివిన వ్యక్తి కూడా ముఖ్యమంత్రి అయ్యే కేపబిలిటీ ఉంది ఇక్కడ మన భారత రాజ్యాంగంలో అలాంటి వ్యక్తి కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని బ్యూరోక్రాట్స్ని పెట్టుకుని ప్రభుత్వం నడిపొచ్చు అంటే తెలివికి చదువుకి సంబంధం లేదు తెలివికి చదువుకి రాజకీయానికి సంబంధం లేదు ఇక్కడ అంబానీ ఉన్నాడు ఎనిమిదో తరగతి చదివి ఆయన ప్రపంచంలోనే ఏమంటారు బిలినీర్ అయ్యాడు అంటే దేశం ఏషియాలోనే బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ అయ్యాడు అంటే చదువు అక్కడ ఇంపార్టెంట్ కాదు అక్కడ అక్కడ ఏంటంటే మనం చూడాల్సింది తన తెలివి అంటే అది ఇప్పుడు మోడీ మోడీ ఉన్నాడు చాయ్ వాలా తన ఉన్నతమైన చదువులు చదువుకోవాలా ఐఎస్బీలోనో లేదంటే ఫారెన్లోనో కేంబ్రిడ్జ్లోనో స్టాన్ఫోర్డ్లోనో చదువుకోవాలా అక్కడ చదువు ఏంటంటే ఒక బ్రిడ్జ్ మనకి మనం డెవలప్ కావడానికి తర్వాత మనం చేసే పనులు ఏదైతే ఉందో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఎక్కడి నుండి వచ్చారు ఒక మారుమూల నారవారిపల్లి నుండి వచ్చాడు ఆయన ఈ రోజున ప్రపంచ దిగ్గజాల సరసన కూర్చునే పరిస్థితి తెచ్చుకున్నారు ఆయన ఎందుకు ఆయన ముందుచూపు ఎప్పుడో రెండు వేల సంవత్సరంలో ట్వంటీ ట్వంటీ విజన్ ట్వంటీ ట్వంటీ హైదరాబాద్ హైదరాబాద్ని ఈరోజు డెవలప్ చేసి మారుమూల ఒక పల్లె నుండి కూడా ఒక యువకుడు కానీ యువత కానీ వచ్చి రోజున సిటీలో లక్షల లక్షల ఉద్యోగం తీసుకుంటుందంటే దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు దట్ క్రేట్ గోస్ టు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అంత అభివృద్ధి అంత ముందు చూపు అన్ని ఫలాలు ఉన్నాయి ఈ రోజున లక్ష రూపాయల జీతం వచ్చేవాడు ఏం చేస్తాడు హైదరాబాదులో ఉంటూ కొంత డబ్బుని వాళ్ళ సొంత ఊరికి అంటే ఊరికంటే వాళ్ళ పేరెంట్స్కి పంపించి అక్కడ కూడా పరిస్థితులు మారే విధంగా అర్థం పడుతున్నాయి అలా ఒక రియల్ ఎస్టేట్ రంగం కానివ్వండి ప్రజలకి అంటే ఎక్కడో చిట్ట చివరిన అంటే ఈ రోజున శ్రీకాకుళం నుండి కానీ విజయనగరం నుండి కానీ ఎంతోమంది ఒకప్పుడు శ్రీకాకుళం విజయనగరం వెనకబడిన జిల్లాలు అనేవాళ్ళు ఈ రోజున అక్కడి నుండి కూడా ఎంతోమంది హైదరాబాద్కి వలస వచ్చి ఉన్నతమైన చదువులు హైదరాబాడే కాదండి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వేసిన బీజం ఏదైతే ఉందో ఆ రోజున తీసుకొచ్చిన ఇంజనీరింగ్ కాలేజీలు కానివ్వండి ఆ రోజున చేసిన అభివృద్ధి కానివ్వండి అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఈ రోజున ఒక హైదరాబాద్ మహానగరంగా ఎదగటానికి ఒక సామాన్యుడు అంటే ఒక పల్లెటూరులో మట్టి పిసుకే వ్యక్తి కూడా కొడుకు కూడా ఈ రోజున అమెరికాలో వెళ్ళే పరిస్థితి ప్రపంచ దేశాలను చుట్టూ వచ్చే పరిస్థితి ఒక అనంతపూర్ ఉంది అనంతపూర్ అనేది ఒక ఏమంటారు ఒక పంట నీళ్ళు లేని ప్రాంతం కరువు కాటకాలతో అలమటించే ప్రాంతం అలాంటి ప్రాంతాన్ని నుండి కూడా సత్యానాథల మైక్రోసాఫ్ట్ సిఏఓగా అవ్వటం ఈ రోజున ఒక కియో మోటార్స్ అనేది అక్కడ నీళ్ళు ఒకటి ఎక్కడైనా ఒకటి చూసుకోండి ఏదైనా కరువు కాటకం అంటే అభివృద్ధి చేస్తే మట్టిని కూడా మాణిక్యం చేయొచ్చు మట్టిని కూడా బంగారం చేయొచ్చు నీళ్లు లేవు అనుకుంటాం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చేశాడండి ఒక పోలవరం స్టార్ట్ చేశాడు పట్టిసీమ స్టార్ట్ చేశాడు వెలిగొండల అలా రకరకాల ప్రాజెక్టులు ఎడారు ప్రాంతాన్ని కూడా నీళ్ళు ఇస్తే ఎందుకు జగన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులకు కూడా నీళ్ళు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి చేశాడా జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే బస్ స్టాండ్ లేని పరిస్థితి ఇంకా అభివృద్ధి చేస్తా ఇప్పుడు కట్టారు ఎందుకు కట్టారు తెలుగుదేశం ప్రభుత్వం విమర్శలు దాడి తట్టుకోలేక కట్టారు ఇప్పుడు అదే ఏమైంది నీ తండ్రి ఐదేళ్ళు సీఎంగా ఉన్నాడు నువ్వు ఉన్నావు మరి ఎందుకు కట్టలేదు ఆ రోజున అభివృద్ధి ఎందుకు చేయలేదు మీ తాత లెజెండరీ అనుకుంటావు గ్యాంగ్స్టర్ అనుకుంటావు ఫ్యాక్షనిస్ట్ అని మరి ఎందుకు కట్టలేదు అంటే అభివృద్ధి అనేది మనసులో నుండి పుట్టాలండి అంటే ప్రజలకి ఏం చేయాలన్నా అది కోరిక బలంగా మనసులో నుండి రావాలి అది చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ప్రణాళికతో రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ తర్వాత విడిపోయిన తర్వాత ఆంధ్రాని కానీ పక్కాగా ప్లాన్ చేస్తే దాన్ని ఏం చేసేవి ఈరోజున అమరావతిని అతలాకుతలను చేసి పసి గుడ్డు అని చంపేశావు ఈరోజు నీకు ఇప్పుడు మన ఆదాయ వనరు ఏంటి డబ్బు డబ్బు వస్తేనే నువ్వు సంక్షేమం ఇవ్వగలవు డబ్బు లేనప్పుడు నువ్వు సంక్షేమం ఎక్కడి నుండి ఇవ్వగలవు అప్పులు తెచ్చేస్తావు అప్పులు ఎక్కడి నుండి తెస్తావు మ ఒక మనిషి పగలంతా కష్టపడి రాత్రి ఒక క్వార్టర్ తాగి పడుకుందాం అనుకుంటా వాటి దగ్గర కూడా దోచేస్తున్నావు జే ట్యాక్స్ రూపేణ అది నీబంతే దానికి ఒక చట్టబద్ధం లేదు బ్లాక్ బ్లాక్లో అమ్ముతున్నావు అంటే క్యాష్తో అమ్ముతున్నావు మోడీ ఏమో నరేంద్ర మోడీ గారు డిజిటలైజేషన్ అంటే నువ్వు దాన్ని పక్కన పెట్టి నువ్వు ఫోన్పేలు గూగుల్ పేలు ఏమి లేకుండా క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డు లేకుండా క్యాష్తో అమ్ముతున్నావు ఇన్ ఏంటది ఈ రోజున మన్ మనిషి తాగే మందులో కూడా నువ్వు ప్రభుత్వాన్ని ఇరవై ఐదు సంవత్సరాలు బ్యాంకులకు పెట్టి అప్పులు తీసుకొచ్చిన పరిస్థితి నీది రోజున అభివృద్ధి కుంటుబడింది ఇవన్నీ చూసి ప్రజలు ఒక్క విషయం కాదండి ఎన్నో చూశారు ఎన్నో చూసి ఏది ఇక మనం ఎందుకు ఇలా తయారైపోతాం ఈ ఒక్కసారి అవకాశం ఇస్తేనే మనం సగం నాశనం అయిపోయాం ఇంకొకసారి అవకాశం ఇస్తే నేను చెప్తున్నా కదా రాష్ట్రంలో కొన్ని లక్షల ఎకరాల భూమి ఉంది ఆ భూమి మీద వచ్చే పంట మీద వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తేగలడు జగన్మోహన్ రెడ్డి తన పక్కన ఉన్న సలహాదారులు కూడా ఇదే పరిస్థితి వాళ్ళు ఇచ్చే సలహాలు ఇవే రాష్ట్రం సుభిక్షంగా ఉండడానికి వాళ్ళ సలహాలు ఇవ్వట్లేదు ఇప్పుడు బ్యూరోక్రాట్స్ ఉన్నారు ఐఏఎస్లు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఐఏఎస్లు ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వెళ్ళారు అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ చీఫ్ సెక్రటరీ కానీ ఈ రోజున ప్రధానమంత్రి దగ్గర అలా పనిచేసే పరిస్థితి వచ్చింది అదే రాజశేఖర రెడ్డి దగ్గర జగన్మోహన్ రెడ్డి దగ్గర పై పనిచేసిన ఐఏఎస్ల పరిస్థితి ఏంటి ఈ రోజున బీపీ ఆచార్య కానీ లేదంటే చిన్న వయసులోనే ఐఏఎస్ గానతో సాధించిన శ్రీలక్ష్మి కానీ లేదు ఎల్వి సుబ్రహ్మణ్యం కానీ వీళ్ళందరూ పరిస్థితి ఏంటి జైల్లో కటకటాలు వెనక ఉండి హలో లక్ష్మణ అంటూ మాకెందుకు ఈ పరిస్థితి మేము చదివిన చదివేంటి మేము చేసే పనేంటని ఈరోజు నెత్తి నోరు కట్టుకునే పరిస్థితి వస్తుంది ఈ రోజున చట్టానికి ఎవరు అతిథులు కాదండి ఈ రోజున ఒక ఐఏఎస్ కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తొత్తులుగా మారుతున్నారు పోలీస్ వ్యవస్థ కానీ ఎంఆర్ఓలు కానీ వాలంటీర్లు కానీ జగన్ తొత్తులుగా మారుతున్నారు అధికారం శాశ్వతం కాదు ఇక్కడ ఐఏఎస్ వాళ్ళ ఉద్యోగాలు శాశ్వతం ఐపీఎస్లు వాళ్ళు ఉద్యోగాలు శాశ్వతం పోలీసులు వాళ్ళు ఉద్యోగాలు శాశ్వతం ప్రజల డబ్బుతో మీరు మీకు జీతాలు ఇస్తున్నారు మీరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలన కోసం మీరు వాళ్ళు తొత్తులుగా మారితే రేపు వచ్చే గవర్నమెంట్ మిమ్మల్ని వదులుతుందని అనుకుంటున్నారా ఆ రోజు రాజశేఖర రెడ్డి హయాంలో ఐఏఎస్ఎల్ తప్పు చేస్తే ఇన్ని సంవత్సరాలుగా జైలు వచ్చి లెక్క పెట్టారు శ్రీలక్ష్మి నిన్న బయటకు వచ్చింది అంటే ఒక వంద సంవత్సరం క్రితం బయటకు వచ్చింది ఇలా కట్టకట్టలు వెళ్ళ వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉంది మీరు ఇవన్నీ గ్రహించండి నేను ఒకటే చెప్తున్నాను బ్యూరోక్రాట్స్ కానీ ప్రభుత్వ పోలీస్ యంత్రాంగాన్ని కానీ అమ్మర్ వాళ్ళకి కానీ మీరు చట్టానికి అతిథులు కారు మీరు చట్టబద్ధంగా ఏది అయితే చేస్తారో అది చేయండి ఒక వ్యక్తి నిర్ణయాన్ని వ్యక్తి పూజను చేయొద్దు రేపు చేస్తే రేపు చంద్రబాబు నాయుడు గారు వదులుతారు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు మంత్రులు వదలరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్ ఏమో బేసికల్గా ఇప్పుడు వచ్చే యంగ్ యువతరంగాలు అంత సాఫ్ట్ కాదు ఈవెన్ లోకేష్ గారైనా సరే మీకు తగిన బుద్ధి చెప్తాం ఎవరికైనా సరే మీరు ఇప్పుడు ఒకటే చూడాలి ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆంగ్ల విద్య అని చెప్పి ఏదో నాడు నేడు అని బడిని రంగులు మార్చేస్తే నాడు నేడు ఎలా వద్దండి ఇప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళి నేను వెళ్ళి పదివేలు ఇవ్వాల్సిన చోట లక్ష రూపాయలు ఇచ్చి ఎంత గ్లామర్ పెంచుకుంటే మాత్రం నా బుద్ధి మారుతుందా నా మాట మారుతుందా నా చేష్టలు మారుతాయా మారో నువ్వు ఎంత చేసినా సరే నాడు నేడు అని బడికి కొత్త రంగులు వేస్తే కొత్త బడికి పాత రంగులు వేస్తే అది ఏమవుతుంది అది ఇప్పుడు నువ్వు ఈ రోజు ఆంగ్ల విద్య అనుకుంటే బలవంతంగా రుద్దావు ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఫోకస్ పెట్టాల్సింది ఏంటి టీచర్స్ని క్వాలిఫైడ్ టీచర్స్ని తీసుకోవాలి ఆంగ్లం సరిగ్గా మాట్లాడే టీచర్స్ని తీసుకోవాలి ఎంతమంది ఆంగ్లం సరిగ్గా మాట్లాడే టీచర్స్ ఉన్నారు ఈ రోజున పిల్లల్ని ఒక్కరోజు రోజుకి ఈ రేపు వద్దున స్కూల్ పెడితే ఇంగ్లీష్ మీడియం పెడితే వాళ్ళు ఎలా చదువుతారు ఎంతమంది వాళ్ళు మానసికంగా వేదనకు గురవుతారు అవన్నీ చూసుకోవాలి అది ఏం చూసుకోడు ఏం చూసుకోకుండా ఒక ఎవరైతే సలహాదారులు ఉన్నారో వాళ్ళు చెప్పగానే చేసేయటం ఎందుకంటే బేసికల్గా జగన్మోహన్ రెడ్డి అనే అతను స్క్రిప్ట్ సీఎం అండి స్క్రిప్ట్ సీఎం ఎందుకంటే సీసీఎం తను సీఎంఏ కదా రాష్ట్రానికి సీఎం స్క్రిప్ట్ ఎస్సీఎం స్క్రిప్ట్ సీఎం ఎందుకంటే ఒక స్క్రిప్ట్ ఇస్తే దాన్ని అమలు పరచడమే తెలుసు దాని వెనకాల ముందు వచ్చే అపోహలు కానీ వెనకొచ్చే అపోహలు తనకి తెలియదు పట్టించుకోడు బేసికల్గా అంత నాలెడ్జ్ లేదు కదా జగన్మోహన్ రెడ్డికి ఒక నాలెడ్జ్ ఉండి ఒక ప్రజల్లో తిరిగితే ఒక నాయకుడు ఎదిగితే తండ్రి చనిపోయిన తర్వాత వచ్చిన పదవికాంక్షది పదవికాంక్ష నుండి పుట్టిందే జగన్మోహన్ రెడ్డి సీఎం వైసీపీ పార్టీ తండ్రి అక్కడ ఉండగా శవరాజకీయం చేస్తే పుట్టిన పార్టీ వైసీపీ పార్టీ ఓకే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అట్టడుగు వర్గాలు ఈ రోజున మనోవేదనకు గురై ఈ రోజున పల్లెల్లో ఇక ఉండలేము రా అనే పరిస్థితి వచ్చేసింది ఈ రోజున ఈవెన్ చాలామంది పిల్లలు హైదరాబాద్కి పక్క రాష్ట్రాలకి తరలివలసి వెళ్తుంటే ఈ రోజున తల్లిదండ్రులు ఏం చేస్తారు ఇక్కడేమో రాక్షస సీఎం ఉన్నాడు ఏం చేస్తాడు ఒక అభివృద్ధి లేదు పది ఎకరాల పొలం ఉంటే చూసుకోవటానికి ఒక పని పని చేసే వ్యక్తులు లేరు రేపొద్దున ఏంటి పరిస్థితి రేపొద్దున మళ్ళీ అధికారం ఇస్తే ఈ రేపొద్దున ఉన్న పొలాలను కూడా తాకట్టు పెట్టి వచ్చే ఆదాయం పంట పండే దాని మీద ఆదాయం కూడా తీసుకునే పరిస్థితి వస్తుంది నేను చెప్తున్నాను కదా గ్యారంటీగా వస్తుంది ఎందుకంటే ఒక మంచివాడికి మంచి ఆలోచనలు వస్తాయి చెడ్డవాడికి చెడ్డ ఆలోచనలు వస్తాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నేను మంచి ఆలోచన ఆలోచనలు వస్తాయని నేను అనుకోను ఎందుకంటే బేసికల్గా తన మైండే అవినీతి తన మైండే కరప్టెడ్ ఇంకా ఎలాంటి అతనికి మంచి ఆలోచనలు అలా వస్తాయి ఈ రోజున వలస ప్రతి పల్లెల్లోనూ ఈరోజు ఎంతోమంది ఎంతోమంది ఇంకొకసారి కనుక మనం కనుక జరగరాని నష్టం జరిగితే ఈ రోజున మనం ఎందుకు పనికిరామని చెప్పి వలస వెళ్ళే పరిస్థితి వస్తుంది రాష్ట్రం రాష్ట్రం వదిలి వెళ్ళిపోయే పరిస్థితి హైదరాబాద్కి వెళ్ళొచ్చు పక్కనున్న రాష్ట్రాలకి ఒరిసాకి వెళ్ళొచ్చు అటు విజయనగరం శ్రీకాకుళం విజయ వైజాగ్ బ్యాచ్ అంతా ఇటు వెళ్ళే పరిస్థితి వస్తుంది ఈ రోజున రాష్ట్రంలో ఒక డెవలప్మెంట్ లేదు రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది వ్యాపారస్తుడు హ్యాపీగా లేడు ఈ రోజున కంపెనీలు పెట్టే పరిస్థితి లేదు కంపెనీలను బెదిరిస్తున్నావు అధినేతలను బెదిరిస్తున్నావు జే ట్యాక్స్ ఈ రోజున సినిమా ఇండస్ట్రీ ఉంది సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే ఈ రోజున వంద రూపాయలు టికెట్ని యాభై రూపాయలు చేసి మళ్ళీ అదే సినిమా ఇండస్ట్రీ ఈవెన్ నా మెగాస్టార్ చిరంజీవి గారు కానీ దిల్ రాజ్ గారు కానీ వీళ్ళందరూ నీ చుట్టూ మహేష్ బాబు కానీ ప్రభాస్ కానీ వీళ్ళందరూ నీ చుట్టూ వచ్చి గంటలు గంటలు పడి పడిగాపులుగా కాచి నీవు చేసింది ఏంటి మళ్ళీ అదే యాభై రూపాయలు వంద రూపాయలు చేస్తావు నీ వల్ల ఏంటి ఉపయోగం దాని మీద వచ్చే ట్యాక్స్ కావాలి సినిమా ఇండస్ట్రీ మీద నియంత్రణ ఉండాలంటావు అసలు నువ్వు చేసే దానికి నియంత్రణ ఎక్కడుంది నువ్వు చేసే అవినీతికి నియంత్రణ ఎక్కడుంది నువ్వు చేసే దుష్ట పరిమాణాలకి నియంత్రణ ఎక్కడుంది నువ్వు ఎవరు చెప్తే ఏంటనో నీకు మళ్ళీ పైనుండి కేంద్ర ప్రభుత్వం సహకారం ఒక నీతి ఆయోగ్ కంట్రోల్ లేదు ఒక కాగ్ రిపోర్టును పట్టించుకోవు ఒక ఆర్థికవేత్తలు ఇచ్చిన సలహాలను తీసుకోవు ఎక్కడ దొరికితే అక్కడ వేల కోట్ల అప్పులు సలహాదారులు ఉంటారు ఇప్పుడు ఉంటారండి సలహాదారులు వాళ్ళదే ఉంది ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని నన్ను పిలిచి నాలుగు లక్షల శాలరీ ఇస్తామన్నా మనం వెళ్ళాలి ఎందుకంటే ప్రజల్ని భయభ్రాంతం చేసి నువ్వు తన వాళ్ళ బలవంతంగా మీద రుదుతున్నావు దానికి పోలీస్ వ్యవస్థను వాడుకుంటున్నావు ఎంఆర్ఓ వ్యవస్థను వాడుకుంటున్నావు అంటే నువ్వు వ్యాపారస్తుడు అవ్వచ్చు ఎవరైనా సరే ఇప్పుడు ఈ రోజున పల్లెల్లో భయంకరంగా వ్యతిరేకితుంది ఈరోజు ప్రజలు వచ్చి మీరు మైక్ పెట్టి చెప్తే ఏంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది అంటే చెప్పలేని పరిస్థితి ఈ వదిలిండి దాని గురించి మనకెందుకని ఎందుకంటే వ్యతిరేకంగా మాట్లాడితే రేషన్ కట్ చేస్తాడమని భయం పెన్షన్ తీసేస్తాడో అని భయం నీళ్ళు పోద్దామని అని భయం లేదు పోలీస్ కేసు పెడతామని భయం ఆ భయంతో ప్రజలు బతకాలా ఇదేమన్నా హిట్లర్ పరిపాలించే రాజ్యమా ఇది ఇప్పుడు నిన్ను హిట్లర్గా చూడాలా ఒక మంచి నేతగా చూడాలా ఒక మంచి సీఎంగా చూడాలా ఏముంది క్వాలిటీ నువ్వు హిట్లర్ పరిపాలన అంటున్నావు హిట్లర్ పరిపాలన చేస్తే రాష్ట్ర ప్రజలు నీ దగ్గరకు వచ్చి ఏదైనా ప్రాబ్లం చెప్పుకోగలరా ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా ఏ పనైనా చేసే హక్కుందా ఏది లేదు ఏది లేకుండా ఈ రోజున ప్రతిదీ నియంత్రణ 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 నీకు అడ్డు వస్తే ఎవడనైనా అడ్డు తొలగించుకోవడం నీ అలవాటు ఇప్పుడు మీరు చూడండి కరోనా టైంలో ఒక దళిత డాక్టర్ మాస్క్ అడిగాడని చెప్పి నడు రోడ్డు మీద మెంటలోడుని చేసి పిచ్చోడం చేసి రాళ్ళతో కొట్టించి మానసికంగా మనోవేదనకు గురే చంపేసే పరిస్థితి వచ్చింది ఈ రోజున ప్రతి ఒక్కళ్ళంటే ఈ రోజున సెక్షన్ జీవో వన్ తీసుకొచ్చారు అది ఎవరి మీద ఏ గత ఇరవై సంవత్సరాల్లో ఏ రోజు లేని సంఘటనలు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి దాంట్లో కుట్రకోణం లేదంటారా జగన్మోహన్ రెడ్డి ఆత్మసాక్షికి తెలుసు జగన్మోహన్ రెడ్డి సాక్షికి తెలుసు తన ఆత్మసాక్షికి తెలుసు ఎందుకంటే ప్రతి దాంట్లో కుట్రతో ఉంటుంది అది ప్రతిపక్షాల కోసమే నీ వాళ్ళు చేస్తే చట్టం అవసరం లేదు నిన్న నందిగం సురేష్ చేశాడు అదే ర్యాలీలు బహిరంగ సభలాగా రోడ్ షోలాగా వెళ్ళాడు ఏ నీ వైసీపీ వాళ్ళకి లేదు అది రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ ఉండాలి కదా ఇప్పుడు నువ్వు ఒక నిజంగా అయితే మీ ఒకదప్పుడు మంత్రులు అంటారు మా నేత ప్రజానేత నువ్వు నిజంగా ప్రజానేతమైతే ఏదన్నా ఒక టాపిక్ని చూడకుండా వితౌట్ స్క్రిప్ట్ మాట్లాడగలవా లేదు డైరెక్ట్గా అటాకింగ్ రాగలవా నీకు పక్కా స్క్రిప్ట్ ఉండాలి నువ్వు అంత నిజంగా ప్రజానేతవైతే ప్రజలంటే ఎందుకు భయం ప్రతిపక్ష నేత వస్తే ఎందుకు భయం నువ్వు వెళ్తే నువ్వు అసలు నువ్వు బయటికి వెళ్తే ఎవడు రాడు ఎవడన్నా వచ్చి ఏ టమాటాలో కోడిగుడ్లు ఇసురుతాడని పరదాలు కట్టుకుని నువ్వు తిరుగుతావు నువ్వు తిరుపతి వెళ్ళు నీ సొంత పులివెందులు వెళ్ళు కర్నూలు ఎల్లు కడపెళ్ళు విజయవాడ వెళ్ళు ఎక్కడికి వెళ్ళు ఏలూరు వెళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే పరదాలు కట్టుకుని వెళ్తావు అంటే నువ్వు పరదాల సీఎంవా లేదంటే ప్రజా సీఎంవా అది వాళ్ళకే తెలియాలి నీ మెప్పు కోసం నీ దగ్గర ఏదో మాటల కోసం బురద మాటలు మాట్లాడే బూతుల మంత్రులు ఉన్నారు వాళ్ళని కంట్రోల్ చేసే శక్తి సామర్థ్యాలు నీకు లేవు ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు కనుక నిన్ను నీ తండ్రిని నీ చెల్లిని కంట్రోల్ చేయాలంటే అర నిమిషం పట్టదు ఆ రోజున ఇప్పుడు విషయం ఏంటంటే అక్కడ గుడ్ థింగ్ ఏంటంటే రెండుసార్లు పాదయాత్రలు చేసినప్పుడు తన తండ్రి రెండు వేల నాలుగు పాదయాత్ర చేసినప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేసినప్పుడు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది బట్ మళ్ళీ తను పాదయాత్ర చేసినప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఏ రోజన్నా నీకు అడ్డంకులు చేయాలంటే అర నిమిషం పట్టదు నిన్ను ఆపాలంటే అరణ నిమిషం పట్టదు నీకు అడ్డొచ్చిన పర్టల రవిని అరణ నిమిషంలో తొలగించావు కదా నువ్వు అడ్డొస్తావని అని తెలిస్తే నిన్ను తొలగించడం సేపు అది ఎప్పుడు హత్య రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం తెలుగుదేశం పార్టీ అనేది ఒక క్రమశిక్షణ గల పార్టీ ఎంతోమంది నాయకులు ఫ్యా ఈ ఫ్యాక్టరీ నుండి ఎంతోమంది నాయకులను తయారు చేసింది ఈరోజు చూడండి దేశంలోనే రాష్ట్రంలోనే ఈరోజున మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పార్టీలో ఉన్న కీలకమైన నేతలందరూ తెలుగుదేశం ఫ్యాక్టరీ నుండి పుట్టిన వాళ్ళే ఈ రోజున నీ క్యాబినెట్లో ఉన్న వాళ్ళు కూడా తెలుగుదేశం ఫ్యాక్టరీ నుండి పుట్టిన వాళ్ళే వాళ్లే ఒక్కడా ఎక్కడి నుండి పుట్టాడు ఈరోజు నీ మెప్పు కోసం బూతుల మంత్రిగా చలమని అవుతున్నాడు ఎక్కడి నుండి పుట్టాడు తెలుగుదేశం పార్టీ నుండి కదా తెలుగుదేశం పార్టీలో రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ తీసుకుని గెలిచాడు కదా ఈ రోజున ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ నీ మెప్పు కోసం తిడుతున్నారు ఈ రోజున నీకు ఆపదొస్తే ఈ మాట్లాడే మంత్రులు ఒక్కడైనా రేపొద్దున నిలబడతాడా నీ టీంలో ఉన్న మంత్రులు ఎవరైనా నిలబడతారా రేపొద్దున నిన్ను అవినీతి కేసులో అరెస్ట్ అయితే ఒక్కడైనా నీ వెనకాల వస్తాడా ఈరోజు నీకు అధికారం ఉంది ప్రభుత్వం ఉంది కాబట్టి నీ వెనకాల తిరుగుతున్నారు ఈ రోజు ఇదే అధికారం పోయిన రోజు నువ్వు ఒంటరైన రోజు వీళ్ళందరూ వస్తే మేం మేము శాశ్వతంగా రాజకీయాలకు దూరం అయిపోతాం ఎందుకంటే ఉండరు వీళ్ళు ఎందుకంటే అది వచ్చింది ప్రేమతో వచ్చిన కలయిక కాదు అది ఏంటంటే ఒక ఆకర్షణ అనుకోకుండా వచ్చింది అధికారం అనుకోకుండా వచ్చిన అధికారంలో వీళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు అయ్యారు ఇక నిన్ను భరిస్తున్నారు ఎందుకంటే రాష్ట్ర ప్రజలు ఏం చేస్తున్నారు అనేది ప్రతి ఎమ్మెల్యేకి వైసీపీ ఎమ్మెల్యేకి తెలుసు వైసీపీ మంత్రులకు తెలుసు ఈవెన్ వైసీపీ కుటుంబంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో వాళ్ళకు కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఏం చేశాడు ఇంతవరకు ఒక అట్లీస్ట్ ఒక ఐదు వేల మంది ఎంప్లాయీస్ ఏమన్నా తయారు చేయగలిగావా ఒక అభివృద్ధి కంపెనీ వచ్చిందా రాక ఉన్న కంపెనీని రాకపోగా ఉన్న కంపెనీని నువ్వు చెన్నైకి పంపించేటట్టు చేశావు దానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్తాడు మేమే పంపించేసాం ఇప్పుడు గల్ జయదేవ్ గారిది అమర్ రాజా బ్యాటరీస్ని తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఫ్యాక్టరీ తెలంగాణకి పంపించాం ఈ రోజున అభివృద్ధి పోక చేయకపోగా ఉన్న దాన్ని నువ్వు పంపిస్తావు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే తన తక్షణ కర్తవ్యం ఆల్రెడీ అయిపోయింది ఇంకొప్పటికీ ఎనిమిది లక్షల యాభై వేల కోట్లు అప్పులు వచ్చినాయి ఇంకొక సంవత్సర కాలంలో లక్ష కోట్లు అప్పు చేస్తే తొమ్మిదిన్నర పది లక్షల కోట్లు అప్పులు అవుతాయి ఎవడు రాష్ట్రాన్ని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బాగు చేయటం అంత ఈజీ కాదు ఆధిగ్రహించే రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పడుతున్నారు తర్వాత లోకేష్ గారి పాదయాత్ర ఇరవై ఏడు జనవరి ఇరవై ఏడుని ఎప్పుడైతే ప్రకటించగానే వైసీపీ నేతల వెన్నులో వణుకుబుట్టింది జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టింది ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున లోకేష్ని ఒక క్యారెక్టరైజేషన్ చేసి విధి అది అని అన్నారు లోకేష్ పప్పు అని సరే లోకేష్ని జగన్మోహన్ రెడ్డిని వాళ్ళకి ఏ మీడియా ఛానల్లో కావాలంటే అక్కడ కూర్చోబెడదాం నేషనల్ మీడియా అయినా లోకల్ మీడియా అయినా తన అనుకూల మీడియా అయినా సరే ఎక్కడైనా కూర్చోబెడదాం దీని మీద ఒక టాపిక్ ఇద్దాం ఎవరైనా అనర్గళంగా మాట్లాడగలిగితే అక్కడ తెలిసిపోద్దు కదా ఓపెన్ డిబేట్ పెడదాం మాట్లాడగలిగితే అందులో లోకేష్ ఫెయిల్ అయితే మీరు ఏది చెప్తే మేము దానికి సిద్ధంగా ఉన్నాం రెడీయా జగన్మోహన్ రెడ్డి నువ్వు స్క్రిప్ట్ లేనిదే చదవలేవు అది లోకేష్ కా పరిస్థితి లేదే ఏదైనా సబ్జెక్ట్ని అనర్గ్యంగా మాట్లాడగలడు ఎప్పుడో ఆరు సంవత్సరాల క్రితం ఏడు సంవత్సరాల క్రితం వీడియోలు తీసుకొచ్చి నువ్వు మీరు అలా చేయటం కాదు మీ దమ్ముంటే ఈ రోజున రండి ఎందుకు సరే లోకేష్ అంత పెద్ద నేత అంటున్నారు ఏ యోగాలం పెట్టగానే ఎందుకు మీకు అంత వణుకు చూడండి ఈ లోకేష్ గారి పాదయాత్ర ప్రజల్లో ఒక ప్రభంజనం తీసుకురాబోతుంది చంద్రబాబు నాయుడు గారి యాత్రలో రోడ్ షోలు ప్రజల్లో ఒక ప్రభంజనం పొద్దున మన ప్రజాస్వామ్య దేశంలో ప్రాంతీయ పార్టీలని కాదు నేషనల్ పార్టీలు ఎవరైనా సరే వాళ్ళ హక్కు ఉంది ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు హక్కు ఉంది నువ్వు దాన్ని కాలు రాస్తే ఎలా అంటే ఇక్కడ హిట్లర్ పరిపాలనలో హిట్లర్ రాజ్యంలో నువ్వే పరిపాలించాలి నువ్వే పెట్టాలి నువ్వే తినాలి నువ్వే అమ్మాలి నువ్వే దోచుకోవాలి అంతే నీకు వేరే వాళ్ళకి ఇది అంటే పరిపాలించడం రాదా వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వా ఇప్పుడు ఒకటి పొద్దున పవన్ కళ్యాణ్ గారు బస్సు యాత్రను మొదలు పెడితే ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నావు వాళ్ళ అన్న చిరంజీవిని ఎంత హింస పెడతావు పైకి చిరంజీవితో పగలు కాపురం చేస్తున్నావు రాత్రి వ్యభిచారం చేస్తున్నావు అంటే ఎలా అంటే ఇప్పుడు తను ఎవరి మీద ఇది ఉండదండి ఇప్పుడు ఎలా అంటే ఆఖరికి చిరంజీవిని కూడా నమ్మడు ఎందుకంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ బ్లడ్ రిలేషన్ ఉన్న అన్నదమ్ములు రేపొద్దున ఎంతైనా అన్న సాకారం తమ్ముడికి ఉంటుందని ఆ భయం ఉంది రేపొద్దున ఏ పవన్ కళ్యాణ్ యాత్ర చేస్తే నీకెందు భయం నువ్వు చేసావు కదా నువ్వు చేసినప్పుడు ఓదార్పు యాత్ర పాదయాత్ర చేసినప్పుడు నిన్నెవరో అడ్డుపడలేదు కదా ఈరోజు ఎందుకు ప్రతిదీ కులంతో ముడిపెట్టడం కుల విభజన చేయటం దానికి ప్రశాంత్ కిషోర్ అనే ఒక వ్యక్తి శాడిస్ట్ స్ట్రాటజిస్ట్ శాడిస్ట్ అంటే సాడెస్ట్ అంటకనే స్ట్రాటజిస్ట్ కన్నా శాడెస్ట్ అంటాం కరెక్ట్ కులాల విభజన తీసుకొచ్చి నువ్వు కులాల కుంపట్లో పెట్టి చేయటం నువ్వు ఇప్పుడు నిజంగా దమ్ముంటే నువ్వు ప్రతిపక్షాలను వదులు ఇప్పుడు నువ్వు అభివృద్ధి చేసావన్న కాన్ఫిడెన్స్ నీకుంటే ప్రజలు నీకే ఓటేస్తారు మేము ఎంత అరిసి గీపెట్టినా మాకెందుకు ఓట్లేస్తారు పవన్ కళ్యాణ్కి బస్ యాత్ర చేయని ఓట్లేస్తారా లోకేష్ గారు బస్సు యాత్ర పాదయాత్ర చేయని ఓట్లేస్తారా బాబు గారు రోడ్ షో రాని ఓట్లేస్తారా వదులు నీకు 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 ప్రజల మీద అంత నమ్మకం ఉంది ఒక బటన్ నొక్కితే నేను ప్రజల అకౌంట్లోకి డబ్బులు వేస్తాను అంటున్నావు నీకు అంత నమ్మకం ఉంది ఉన్నప్పుడు వదిలే నీకు ఆ భరోసా ఇవ్వు ప్రజలకి ఎందుకు ప్రతిదీ పోలీసులతో నియంత్రణ చేస్తున్నావు అధికారులతో నియంత్రణ చేస్తున్నావు వ్యాపారాల మీద మాకుమ్ముడి దాడి చేస్తున్నావు అధినేతలని గుప్పిట్లో పెట్టుకుంటున్నాం సినిమా పరిశ్రమ వాళ్ళని గుప్పిట్లో పెట్టుకుంటున్నాం నీకు దమ్ము ధైర్యం ఉంటే రా డైరెక్ట్గా ఓపెన్ ఛాలెంజ్కి రా ప్రజల్లోకి వెళ్దాం ప్రజలు నిన్న ఎవరిన ఆదరిస్తారు అంతేనండి అది పరిస్థితి